ఈ వీడియోలో రణపాల ఆకును ఎలా గుర్తించాలి మరియు డాక్టర్ ఖాదర్ గారు సూచించిన విధంగా ఈ ఆకుతో కషాయం ఎలా చేసుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయాలు తెలుసుకుందాము. బ్రయోఫిలం పినాటంను తెలుగులో రణపాల అనే వ్యవహారిక నామంతో పిలుస్తారు. ఈ మొక్క ఆకులు పెద్దవిగా ఒక మాదిరి దళసరిగా ఎరుపుతో కూడిన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని ప్రతి దళం యొక్క అంచులు నొక్కులు కలిగి క్రియారహితమైన మొగ్గలతో ఉంటాయి. ఈ నొక్కుల నుండి చిన్న చిన్న మొక్కలు వృద్ధి చెందుతాయి. ఈ చిన్న చిన్న మొక్కల పత్రాలను మొక్క నుండి వేరు చేసిన లేదా మొక్కతో ఉన్నప్పుడైనా వృద్ధి చెందగలవు. రణపాలను చాలా సులువుగా ప్రత్యుత్పత్తి చేయవచ్చు. కాండంతో కూడిన ఒక ఆకును నేలపై ఉంచినప్పుడు వేళ్ళూనుకుని కొత్త మొక్కగా రూపాంతరం చెందగలదు. దీని యొక్క పుష్పాలు నారింజ ఎరుపు రంగులో ఘంటాకృతిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి. పొయ్యి పైన ఒక స్టీలు గిన్నె పెట్టుకుని అందులోకి 200 మిల్లీలీటర్ల రచనాత్మక నీళ్లు పోసుకుని మీడియం మంటపై నీళ్లను మరగనిద్దాము. ఈలోపు రణపాల ఆకులను శుభ్రం చేసుకుందాం. ఇలా ఈ సైజు ఆకులు 2 అయితే ఒకరికి కషాయం చేయడానికి సరిపోతాయి. ఇంట్లో పెంచుకున్న మొక్కే కావున రచనాత్మక నీళ్ళల్లో కడిగితే సరిపోతుంది. నీళ్లు ఇలా బాగా వేడైన తర్వాత మంట సిమ్లో పెట్టుకుని ఆకులు పెద్దవి కావున చిన్న ముక్కలుగా తుంచి మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుందాము. ఇలా సన్నని మంటపై 2 నిమిషాలు మరగనిద్దాము. కషాయం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకున్నదే చాలా ముఖ్యమని డాక్టర్ ఖాదర్ గారు అంటారు. ఉదయాన్నే తీసుకున్న కషాయం దేహానికి ఔషధంలాగా పనిచేస్తుంది. ఈ కషాయం కిడ్నీ, గ్యాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్లో రాళ్లను కరిగించడానికి, కిడ్నీ శుద్ధికి, డయాలసిస్, ఆల్బుమినూరియా, యూరిక్ యాసిడ్, యురేత్రల్ స్ట్రిక్చర్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలకు చాలా మంచిదని డాక్టర్ ఖాదర్ గారు చెప్పారు. 2 నిమిషాల తరువాత పొయ్యి ఆర్పేసి మూత పెట్టుకుని 3-4 నిమిషాల తరువాత వడబోసుకుందాము. 4 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు మూత తీసి స్టీల్ ఫిల్టర్ సాయంతో వంచుకుందాము. చూశారు కదా ఎంత సింపుల్గా మన కషాయం రెడీ అయిపోయిందో. దీన్ని గోరువెచ్చగా కానీ చల్లగా కానీ తాగవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.